ఇచ్చారు పనజాబేర్ గారు, వారికి రాఖీ బంధన్ గారు. ఈ రాఖీ బంధన్ అనేది పవిత్రతకు గుర్తు, సోదరి సోదరికి కట్టే రాఖీ. ఈరోజు పరమాత్ముడు మన సిస్టర్ అక్కయ్య ద్వారా మన శాసనసభ్యుల గారికి రాఖీ బంధన కార్యక్రమం జరగడం జరిగింది. వారికి ఒక మ్యాజిక్ కార్డు కూడా ఇచ్చారు, అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సబ్జెక్ట్ వస్తుంది. అందులో మీ దృష్టి మరియు వృత్తుల ప్రతిభవ, అంటే మీ దృష్టి పని ద్వారా సృష్టిని మార్చగలిగేవారు అని వచ్చింది. ఇది వారికి నిజంగా సరిపోతుందని ఆశిస్తున్నాం. అన్ని బంధాల కంటే పవిత్ర సోదరుల బంధం, భార్య భర్తలకు బంధం మారదు మారదు. అలాంటి అత్యున్నతమైన భారతీయ సంస్కృతిలో పునాదులు నింపినటువంటి ఈ యొక్క సంస్కృతిని మనం అందరం, బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని శ్రేణుల మిత్రులు విశ్వరణ మరియు కూడా సుమారుగా 5000 మందికి రాఖీలు కట్టడం, మనందరికీ స్వీట్ ఇవ్వడం జరుగుతుంది. వారి తరఫున మేము ఇచ్చే గిఫ్ట్ కూడా ఏం తీసుకుంటామంటే, మీకు ఎవరికైతే మీకు అంటాం బయట మాత్రం ఏమైనా చెల్లెలు రాగడితే ఇంత స్వీట్ ఇవ్వడం, అంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ సంస్థలో మన సిస్టర్స్ ఏం పోతుంటారంటే, మీకు పనికిరంది నా దగ్గర ఉంది అంటే అది మనకు దానంగా ఇవ్వండి అని చెప్తారు సిస్టర్స్. మరి ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఇంకేదైనా మనకు నచ్చని అలవాటు ఉన్నా, సమాజం మెచ్చని అలవాటు ఉన్నా, దాన్ని మేము రాగాడినప్పుడు దానంగా అది సంస్థ తొందరగా పరిచయం లేకపోవచ్చు. ఈ సంస్థ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, దీని పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం మౌంట్ అబూ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఇందులో కేవలం పరమాత్ముడు శివుడికి సంబంధించిన సందేశాన్ని శివుడు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం కనుక దీని పేరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ యూనివర్సిటీ అని అంటారు. ఇందులో మన రాష్ట్రపతి బొమ్మ కూడా అలాగే మీలాగా స్టూడెంట్ అనమాట. అలాగే అబ్దుల్ కలాం కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, చంద్రారెడ్డి కానీ, ఇలా చాలామంది ఉన్నారు. అనేక మంది ప్రముఖులు, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, అలా అంటే చాలా ఏపీతో మంది ఉన్నారు. అనేక మంది వేరే వేరే దేశాల రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి ఒక అద్భుతమైన సంస్థలో భగవంతుడు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో మీరందరూ కూర్చోవడం మీ అదృష్టం, మీ అందరికి కలుసుకోవడం మా అదృష్టం. ఈ సందర్భంగా మన నూతనంగా ఎన్నికైన ఇందూర్ నగర శాసనసభ్యులు ధనపాల్ గారికి మరొకసారి కరతలు. స్వభావి ఒక వ్యాపారవేత్తనే కాకుండా దానకరుడు, ధనకరుడు, అభినవ దానకరుడు అనే పేరుతో ప్రజలు మమేకమై ఉన్నారు. వారికి ఎప్పుడో శాసనసభ్యులు కావాల్సింది, మరి ఏ కారణంగానో అలా వచ్చి ఈ సమయానికి రావడం జరిగింది. వారకు పరిచయం లేని వ్యక్తి ఇంటి పేరే తన పేరుగా మార్చుకున్నాడు. ధనపాల అనేది ఇంటి పేరు, సూర్యనారాయణ గుప్త అనేది పేరు, కానీ అందరికీ సూర్యుడు. అలాంటి వ్యక్తితో నాకు అద్భుతమైన సాన్నిధ్యం ఉంది. వారిని కోరగానే రాత్రి ఎక్కడ ఉన్నారు, 2:30 వరకు రాత్రి టైం అవుతుంది. అయినా మారుతి మీరు ఎప్పుడన్నా చెప్తాను కాదంటారని ఖచ్చితంగా వస్తాం, కాకపోతే అరగంట గంట లేట్ అవుతుంది అన్నారు. ఖచ్చితంగా అయినా సరే చాలా మంది వెయిటింగ్ చేస్తారు అన్నారు, సరే వచ్చేస్తానని చెప్పారు. వచ్చారు, వారికి స్వాగతం ప్రారంభమైన ప్రపంచాన్ని నూతనమైన యుగంగా మారవాలి, సత్యుగంగా మారవాలి అనే లక్ష్యంతోటి ఈ సంస్థ ఏర్పాటు చేయబడి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు క్లాస్ వింటుంటారు. ఇందులోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పుడప్పుడు మేము 7 డేస్ కోర్స్ ఇచ్చి ఈ సంస్థ ఏంటి, సంస్థ ఏం పనిచేస్తుంది అనేది తెలియడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు స్వాగతం తెలియజేస్తూ అన్నయ్య గారిని మాట్లాడడం కోరుతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రం ఇవాళ దేశవ్యాప్తంగా కాకుండా కూడా అంతర్జాతీయ అనేక దేశాలలో
ఈ ఓం శాంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నాకు గత 25 సంవత్సరాల నుండి ఇందూర్ నగరంలోని నామదేవాడ కేంద్రానికి నేను చాలాసార్లు పోవడం కూడా జరిగింది. అదే నా అదృష్టంగా భావిస్తాను. వరంగల్ మా బంధువులు నిజామాబాద్లో ఉంటాడు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా డెడికేటెడ్ ఈ కేంద్రానికి, బ్రహ్మకుమారి కేంద్రానికి. అనేక సార్లు మౌంట్ ఆబు కోసం మేము ప్లాన్ చేసినా కానీ ఇప్పటికీ పోవడం వీలు కాలేదు. బహుశా మా మారుతాను మరి వెళ్దాం, షార్ట్గా వెళ్దామని తీసుకెళ్తే ఈరోజు పవిత్ర పండుగ అయిన రాఖీ పౌర్ణిమని కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి మా సోదరి మండలు మరియు కార్పొరేటర్లు పిల్లలు కిషోర్ గారు, మధు గారు మరియు వేదిక ముందున్న సోదర సోదరులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రపంచంలో ఏకైక దేశం పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు సోదరి సోదరుల పవిత్రమైన బంధానికి అది నిదర్శనం రాఖీ పండుగ. రాఖీ పండుగ పెడుతూ నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష జీవితాంతం. అంటే మన హిందూ ధర్మంలో ఎవరైనా కానీ రాఖీ ఒక సోదరుమని, సొంత సోదరుమని కాకుండా నేను సమాజం కోసం, ధర్మం కోసం, మహిళల రక్షణ కోసం నేను ఉన్నాని ఒక వాగ్దానం చేయడం, ఒక హామీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. ముఖ్యంగా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం, అంటే ఒకరికొకరికి పరిచయం కూడా ఉండదు రాఖీ కట్టుకుంటాం. అదే ఈ రాఖీ పండుగ గొప్పతనం. ఈ కేంద్రంలో నిజంగా చాలా ఆనందంగా ఉంది మీ అందరికి తెలిసి ఇక్కడ ఈ సందర్భంగా తప్పకుండా. నేను గత 25 సంవత్సరాల నుండి నాకు ఈ సంస్థతో అనుబంధం ఉంది, తప్పకుండా భవిష్యత్తులో నేను మీకు అండగా ఉంటాను. ఏది ఎప్పుడో నేను మీకు తోడుంటూ మీరు ఏదైతే సమాజ డెవలప్మెంట్ కోసం, ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి ఈ సంస్థ అనేక దశాబ్దాల నుండి పనిచేస్తూ ఉంది. మీ ఉద్దేశము, కాన్సెప్టు అద్భుతంగా సమాజ పునర్నిర్మాణం కోసము, సమాజంలో రుమ్మంతి తొలగడానికి చేస్తున్న మీ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ శుభ దినాన, శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. విశేషంగా ఎన్నోసార్లు నేను కలవడము, గెలిచిన రోజు కూడా విశేషంగా కలవడం జరిగింది. కానీ రక్ష అనేది, రక్షాబంధనం రోజే బాబా అన్నయ్యని పిలిచారు అనుకోలేదు. కానీ ఒక్కసారి అన్నయ్యకి చెప్పాను, ఒక్కసారి అయితే అడిగి చూడండి అని. ఏ సిస్టర్స్ బ్రదర్స్ ని రక్షించడం కానీ లేదా బ్రదర్స్ సిస్టర్స్ ని రక్షించడం అనేది కాదు. ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు మనందరికీ విశ్వ రక్షకుడి యొక్క రూపంలో సదా మన తోడు ఉంటారు. అన్నయ్యకి కూడా సదా రక్షకుడిగా ఉంటూ తనని ముందుకు నడిపిస్తూ ఎన్నో శుభ కార్యాలను చేయిస్తారు. అవునా? అదే భగవంతుడు కోరుకున్నటువంటిది, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ కూడా. కాబట్టి ఇప్పుడు అన్నయ్య గారికి విశేషంగా మనందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మరొకరు ఇద్దరు అన్నయ్యలు కూర్చున్నారు. ఒకరు అన్నయ్య అయితే తెలుసు, కార్పొరేటర్ గారిని, కార్పొరేటర్. సో మా సంస్థ తరఫున మీకు కూడా చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎందుకనంటే రక్షాబంధన్ అనేది ఆ ఒక్కరోజు పండుగ జరుపుకునేది కాదు, విశేషంగా ఇది ఈ శ్రావణ మాసం అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది.
విశేషంగా శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఇందులో కూడా అంటే మంచి రోజులు, నిజంగా మంచి ఆలోచనలు ఉన్న చోట సదా మంచి రోజులే ఉంటావి అని ఈ సంస్థ నేర్పిస్తున్నటువంటిది భగవంతుడు మనందరికి నేర్పిస్తున్నాడు. అందరం కూడా రోజు ఒక 2 మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా మెడిటేషన్ ఎలా చేయాలి అనేది, నేను ఒక ఆత్మను చైతన్యమైనటువంటి శక్తి స్వరూపాన్ని రెండు కనుబొమ్మల మధ్యలో భృగుటి స్థానములో విరాజమానై ఉన్నాను, సదా పరమాత్ముని యొక్క చిత్ర ఛాయలో సురక్షితంగా ఉన్నాను, నేను ఆత్మను పరమాత్మ యొక్క సంతానమును, నా యొక్క నివాస స్థానము పరంధామము. ఇలా డైలీ ఒక 2 మినిట్స్ మన మనసుని ఏకాగ్రతం చేసుకుని పరమాత్మను గుర్తు చేయడం ద్వారా మన అంతర్గత యొక్క శక్తులని నెలకొల్పుకోగలుగుతాము. ఓం శాంతి, ఓం శాంతి. సో ఇప్పుడు కార్పొరేటర్ అన్నయ్యలకు రాఖీ కట్టడం జరుగుతుంది, చిరు కానుక కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎంత మనసుతోటి
పార్టీలు పార్టీలకు అతీతంగా ఆశీర్వదించి నిర్మించడం జరిగింది. వారి ఆశీర్వాదము నేను నా జీవితంలో నా జన్మను మర్చిపోను. ఎందుకంటే ముక్కు మొహం తెలియకుండా ధనపాలు చూడాలైనా ఏదో మంచి మనిషి అభివృద్ధి చేస్తారని నమ్మకంతో నన్ను గెలిపించినందుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్గా నా 5 సంవత్సరాల కాలంలో తప్పకుండా నగర అభివృద్ధికి ప్రజలకు సేవ చేసే అవకాశం మీరు ఇచ్చినందుకు మీ రుణం తీర్చుకుంటానని ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా 7వ డివిజన్ వస్తుంది. నిజామాబాద్లో 54 డివిజన్లు ఉన్నాయి, 53 డివిజన్లు ఉన్నాయి. అత్యధిక సమస్యలు ఒక 6-7 డివిజన్లలో ఉన్నాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అనుకోండి, అక్కడ సిటీ పెరిగినందుకు అత్యధిక సమస్యలు ఉన్న డివిజన్లలో మేము ఇది ఒక డివిజన్ 7th. అంటే రోడ్లు ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకోరు, ప్రజలు 4 కోరుకుంటారు, రోడ్లు బాగుండాలా, డ్రైనేజ్ బాగుండాలా, ఆ తర్వాత విద్యా వైద్యము పేదలకు మధ్యతరగతులకు అందుబాటులో ఉండాలా, గరీబులకు ఆవాస యోజన కింద ఏది ఆవాస్ అంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించేసి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో 3 కోట్ల ఇల్లు మేము రాబోయే కొన్ని సంవత్సరాలు కట్టిస్తామని చెప్పి ప్రారంభం కూడా అయింది. అది కానీ ఏమైతే పేదలకు మధ్యతరత్వాలకు ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు గత 10 సంవత్సరాల కాలంలో 100 కోట్లు వచ్చినా కానీ అభివృద్ధి జరగలేదు. నేను గెలిచిన 8 నెలల నుండి కార్పొరేషన్ ద్వారా కమిషనర్ ద్వారా కలెక్టర్కు నేను వాటిపైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టినా తప్పకుండా ఏదైతే డివిజన్లో ముఖ్యమైన సమస్య రోడ్లు డ్రైనేజ్లు త్వరలో ప్రారంభం. ఎందుకంటే వర్షకాలం ఉంది, కనీసము గుంతలు కనీసం మురవన్న కావాలని నేను చెప్పడం జరుగుతూ ఉంది. కానీ తప్పకుండా కొద్ది రోజులలోనే పనులు మొదలైంది. అన్నీ ఒకసారి అయితే అనేది కాదు, పనులు మాత్రం మొదలైతే మ్యాక్సిమంగా మా దృష్టి కూడా ఈ డివిజన్ మీదనే ఉంది. సమస్యలు బాగా ఇక్కడ రోడ్లు ముఖ్యంగా తప్పకుండా అందరు కోరుకునేది అదే. ఇంకా మీరు ఎవరు కూడా మాకు 4-5 గంటల బిల్డింగ్ కావాలా, లేకుంటే మాకు ఇంకా హైఫై కావాలని ఎవరు కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు చాలా కరువు అయినాయి, చాలా దూరమైనవి. తప్పకుండా నేను సేవ చేయడానికే ప్రజల రుణం తీర్చుకోవడానికే మీ ఆశీర్వాదం అని నేను భావిస్తాను. తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తాను, తెలియజేస్తాను.